చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి రెండోసారి ఈ పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఉన్నటువంటి నా సెంటిమెంట్ ప్రకారం మరి ఏదైతే నేను సమన్వయకర్తగా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి కూడా మొట్టమొదటి కార్యక్రమం ఏది మొదలుపెట్టినా అది ఈ ముత్యాలంపాలెంలో మరి ముత్యాలమ్మ తల్లి అమ్మవారు, అదేవిధంగా ఈ గ్రామ ప్రజల తాలూకా ఆశీస్సులు తీసుకొని ముందుకెళ్ళవంటున్నది అలవాటు. అందులో భాగంగా మరి ఏదైతే ప్రచారానికి సంబంధించి కూడా ఈరోజు మొట్టమొదటిగా పరవాడ మండలం మరి ముత్యాలంపాలెం గ్రామం నుంచే మరి ప్రచార కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. మీరు చూశారు ఎంత పెద్ద ఎత్తున ఈ గ్రామ ప్రజలందరూ కూడా తరలి వచ్చి వాళ్ళందరూ కూడా హారతులతో పూలతో ఆహ్వానించి ఆశీర్వదించి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మరి కుంకుమ కూడా నా నుదుటిని దిద్ది మళ్ళీ గెలిచేటువంటిది మనమే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి వాళ్ళందరూ కూడా ఎంతో ధైర్యాన్ని కల్పించారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా అవినీతి అనేటువంటి దానికి అవకాశం లేకుండా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయం వ్యవస్థను ఏర్పాటు చేసి నేరుగా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా వాళ్ళ ఇంటికే అందించేటువంటి విధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పనిచేస్తుంది. ఇచ్చినటువంటి ఏ హామీని కూడా ఇవాళ వదిలిపెట్టకుండా 99% హామీలన్నీ కూడా ఇవాళ చక్కగా ప్రజలకు అందిస్తున్నాం. ఎక్కడా ఒక రూపాయి అవినీతి లేదు. ఇవాళ చూసుకుంటే పెన్షన్లు ఇంటి దగ్గర తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, రేషన్ దగ్గరలోకి తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, ఇలా అన్ని రకాలైనటువంటి సేవలు కూడా అందిస్తుంటే మరి ఇవాళ పెన్షన్లు కూడా మరి అవ్వాతాతలకు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి, వికలాంగులను కనీసం జాలి లేనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయి. ఇవాళ ఏదైతే వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పి మరి కంప్లైంట్ ఇచ్చినటువంటి దుస్థితికి ఇవాళ ప్రతిపక్షాలు దిగజారే ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తు నేరుగా ప్రజలతో ఉంది, నాయకులతో కాదు పార్టీలతో కాదు. కాబట్టి ఆ ప్రజలే జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్షగా నిలబడి మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ మరి అదేవిధంగా నాకు కూడా మరి ఎంతో ఆదరాభిమానం చూపిస్తున్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మళ్ళీ నాకు కూడా అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఈ పెందుర్తి నియోజక ప్రజలను నాయకులందరినీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పెద్ద జెండా పట్టుకోవాలని సైడ్కి వెళ్ళిపోండి, ఏదో సైడ్ ఉండు సార్. దయచేసి మీరందరూ ముందుకు వస్తే మన ప్రచారం కదులుతుందండి. మీరందరూ ముందుకు ఇంత చక్కగా హారతలతో పూలతో నన్ను ఆహ్వానించి ఆశీర్వదించినటువంటి ముత్యాలంపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నేను రాజకీయ పరంగా మన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం కోసం కానీ ఇతర విషయాలు చెప్పే ముందుగా మీ అందరినీ కూడా చేతులు జోడించి
మీ అందరినీ కూడా క్షమాపణలు కోరుతున్నాను. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఒక మనిషిని ఇందాకలా విఎస్ రాజు గారు చెప్పినటువంటి మాటలు ఒకప్పుడు నేను కూడా చాలా మంది చెప్తే విన్నాను. గంగపుత్రులంటే ఆనందాన్నైనా దుఃఖాన్నైనా మొహమే చెప్తారు. గంగపుత్రులకి ఎక్కడా మాయ ఉండదు. గంగపుత్రులంటే నిబద్ధతకి మారు పేరు అని చెప్పి అదే కూడా నేను కూడా నమ్మి ఒక వ్యక్తిని చేర్చుకుంటే నిజంగా గంగపుత్రులో ఎంత మాయగా ఉంటాడా అనేటువంటిది మన మనిషి చూసిన తర్వాతే తెలిసింది. నేను ఇవాళ నా ప్రచారానికి మొదటి రోజుని, నా ప్రచారంలో మొదటి రోజుని ముంచాలమ్మ తల్లి వారి ఆశీస్సులు తీసుకొని నేరుగా మీ అందరి ఆశీస్సుల కోసం ఇక్కడికి వచ్చి ఈ వేదిక మీద చెప్తున్నా, ఇంకొకసారి అటువంటి మాయగాలి దరికుండా అంతేకాదు, ఏదైతే మీరు చెప్తున్నారో ఈ భూములు ఏవైతే లాక్కున్నారో ఒక్క గజం భూమి కూడా వదలకుండా ప్రతి ఒక్క గజాన్ని కూడా వెనక్కి తీసుకొస్తాను. ఇది ఇవాళ ఇక్కడ ఇస్తున్నటువంటి ఈరోజు నేను చెప్తున్నాను, ఈరోజు నేను చెప్తున్నా, ఏదైతే అమ్మవారి సాక్షిగా చెప్తున్నా, మళ్ళీ ఆ పనిగా నేను చేయకపోతే మీ మొహం కూడా నేను చూడను. నా చూనే చూపించుకోలేదు నా మొహం కూడా మీకు, నా మొహం కూడా చూపించుకోలేదు మీకు. ఖచ్చితంగా ఏదైతే అన్నారో అది నెరవేర్చుకున్న తర్వాతే మళ్ళీ మీ అందరు ఆశీస్సు కూడా తీసుకుంటా. ఇది నేను ఇవాళ ఛాలెంజ్ గా చెప్తున్నా, ఖచ్చితంగా ఇంకొకసారి ఇటువంటి పొరపాటు జరగదు. ఇంకా ఏ ఎన్నికలు వచ్చినా, ఈరోజు ఎమ్మెల్యే ఎన్నికలైనా, సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, ఏ ఎన్నికైనా సరే, మా ముచ్చాల